ఒక గరుడ పురాణం చెప్పిన ఒక సినిమా హీరో రాత్రి ఒక టీవీ ఛానల్లో చర్చకు వచ్చాడు. ఆ చర్చ డిబేట్ చేస్తున్నది టీవీ ఛానళ్ళలో రాష్ట్ర అభివృద్ధి లేకుంటే రాష్ట్రం మీద ప్రేమ ఎంత ఉందని చెప్పి చూపించడం కోసం. వేరే వాళ్ళ కొందరు పార్టీల మీద ఇంత ఎత్తుకు ఎగురుతూనే ఒక జర్నలిస్ట్ ఉంటాడు, ఆ జర్నలిస్ట్ గారితో డిబేట్ కదా. సో ఇప్పుడు ఈ గరుడ పురాణం అంతా బయటపెట్టి ఆయనది ఆయన గురించి ఏమన్నా కనుక ఇంకేమైనా నిజాలు బయటపెట్టించే ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఇంట్రెస్ట్గా గంటసేపు చూశాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, అర్థం కావడం కాదు, నాకు కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చిన్ననాటి జ్ఞాపకాలు అంటే చిన్నప్పుడు చలికాలం చలిమంట వేసుకుంటుండేవి. సో చలిమంట కొంచెం మండి ఉన్న కొన్ని కట్టెలన్నీ ఒకేసారి వేసేస్తే ఒకేసారి మండిపోతుందని కొంచెం ఇట్లా కట్టె పెడుతుండేది, మండుతుండాలి, వీలైనంత ఎక్కువ మండితే చలి తగ్గుతుందని. అది మంట ఆరే కొద్ది వచ్చినప్పుడు ఇంకొక కట్టె పెడతాం, ఇంకొక కట్టె పెడతాం, అట్లా మండుతుండే. సో నాకు చలిమంటలు గుర్తొచ్చినాయి. అక్కడికి వచ్చిన ఆ హీరో కమ్, మరి ఆయన ఇంకెవరో తెలియదు కానీ మొత్తం మీద ఒక హీరోగా అయితే కమ్ తర్వాత ఆయనే చెప్పాలి. ఆ హీరో గరుడ పురాణం హీరో గారు వచ్చి కూర్చొని మండుతుండు అంటే ఎగురుతుండు. ఈయన ఏం చేస్తుండ్రు, ఆయన ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతాడేమో, ఆ ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెప్తాడో అని చూద్దాం అనుకున్నాం. ఆయన ప్రశ్నలు అడగట్లేదు, పుల్లలు పెడుతుండే ఇంక అందులో చలిమంటలో మనం పక్కన పుల్లలు పెడుతుండే, అట్లా పుల్లలు పెట్టి ఇంకా మండిపిస్తుండు. ఎందుకంటే వాళ్ళ చర్చ గంట కదా, ఆ గంట సేపు మండాలి కదా. సో ఆయన మండుతుండు, పోనీ ఆ మండే దాంట్లో అయినా ఏదైనా క్లారిటీ కానీ ఏదైనా ఒక లాజిక్స్ కానీ ఏదైనా ఒక సిస్టమాటిక్ డిస్కషన్ కానీ ఉందా అంటే అది లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ జర్నలిస్ట్ గారు మండుతుంటారు మామూలుగా, ఆకాశానికి ఎగురుతుంటారు. ఈయన దగ్గర ఒక మౌనం అని కూర్చున్నట్లు కూర్చొని మధ్యలో చలిమంట కట్టె పెడుతున్నట్లు ఏదో ఒక మాట అలా నించడం, ఆయన ఎగరడం ఇట్లా. అరే ఎందుకేని రోజు మాట్లాడేట్లా అంటే, నాకు అర్థమైన విషయం ఏంది అంటే, నేనేదో మౌని అమావాస్య ఉంది అనుకుంటా. అంటే మౌని అమావాస్య అంటే ఆ రోజు ఎవరు మాట్లాడకూడదు, ఆయన ఏమైనా దీక్షలో ఉన్నాడేమో అనిపించింది, అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదేమో అనిపించింది. ఈ సినిమా హీరో గారు ఏమైనా సక్కంగా మాట్లాడుతున్నారా అని అంటే, ఏం మాట్లాడుతున్నారు స్వామి. సరే ఆయన మొదలెట్టడము డిస్కషన్లో చర్చలు వెళ్తూ ఈ చదువుకున్న వాళ్ళు సంస్కారం లేకుండా బండభూతులు తిట్టే దగ్గర నుంచి మొదలెట్టిండు. అంటే దానికి ఇప్పుడు నన్ను మిమ్మల్ని కూడా వైసీపీ వాళ్ళు బండభూతులు తిడతారు, 70% యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళవే, 70% వెబ్ మీడియాలన్నీ కానీ వాళ్ళవే బండభూతులు తిడుతుండ్రు. తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ ఇస్తారు, ఆ పేమెంట్ ఇవ్వడం కోసం సాక్షి దగ్గర పక్కన 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో కూర్చోబెట్టి ఎంప్లాయీస్ పెట్టుకో తిట్టేసి శాలరీస్ ఇస్తున్నారు అని చెప్పిండ్రు. సో తిడతారు అన్నది ట్రూ. ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కాదు, ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని ఏ ఒక్కరు విమర్శించినా మిగతా ఇద్దరు అవి బండబూదులే. అసలు ఆ బూదులు విని మానసికంగా బలహీనుడు కాకుండా ఎవడైనా ఉన్నాడు అంటే వానంత బలవంతుడు ఇంకెవ్వలేడు, అంత దారుణంగా తిడతారు. దీన్ని ఎవడో యాక్సెప్ట్ చేయడు, అబ్జెక్ట్ చేయాల్సిందే. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ ఇచ్చి తిడిపిస్తున్నారు అనుకున్నప్పుడు, ఆయన మాట అన్నప్పుడు నేను ఈ జర్నలిస్ట్ గారి దగ్గర నుంచి ఇంకోటి ఎక్స్పెక్ట్ చేశా. మరి అటువంటిప్పుడు మొన్న షర్మిల గారి మీద కూడా బండబూదులు తిట్టని చెప్పి తన కంప్లైంట్ ఇస్తే, ఒక తెలుగు యువత ప్లస్ ఎవరో ఒక వైస్ ఎంపీపీ కొడుకునని, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కొడుకునని అరెస్ట్ చేశారు కదా, మరి అతనికి ఎవరు డబ్బులు ఇచ్చి తిట్టిపించారు అని అడుగుతారనుకున్నాం. దానికి ఎక్స్టెన్షన్గా అటువంటిప్పుడు ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా, మరి వీళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి చెందిన ఇంతమంది తిడితే వాళ్ళు ఆ కేసును సుమోటోగా తీసుకోను, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ చేస్తే వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతాడు అనుకున్నాం. అడగలే, మౌనమ్ముని వేషం వేసిండు. అక్కడితో వదల్లే. తర్వాత ఏమైంది, విజయసాయి రెడ్డి గారు అండ్ ఇంకో మీడియాలో పనిచేసే ఒక పెద్ద అంటే సెన్స్ వయసులో పెద్ద అయిన జర్నలిస్టుల పేర్లు మాట్లాడుకుంటూ, ఆ విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఆయనకు పైన కింద రెండూ తెల్లగా అయిపోయినాయి, మాట్లాడేది తెలియదు అన్నారు. ఆ పైన కింద వెంట్రుకలు తెల్లగా అయిపోయినాయని మాట మాట్లాడినప్పుడు ఆయన అలా అనొద్దండి అని చెప్తాడు అనుకున్నా. ఎందుకంటే ఒక మీడియాలో ఒక లైవ్ డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు అది ఒక నైతికత కదా, అది ఒక సంస్కారం కదా, అలా మాట్లాడడం సంస్కారహీనం కదా, కనీసం దాన్నే అబ్జెక్ట్ చేస్తారేమో అనుకున్నా. ఆయన గారు చేయలే. దానికి ఎక్స్టెన్షన్గా వీళ్ళు కనుక నన్ను ఇలానే చేస్తే, ఇలా విమర్శలు చేస్తే వీళ్ళ బండారాలు మొత్తం బయట పెడతా, నా గురించి తెలియదు, మీ కథలు తెలుస్తా, మీ అంత తెలుస్తా ఏదో అంటుండు.
ఈ మాట ఆయన ఎప్పుడో ఆ గరుడ పురాణం చెప్పిన దగ్గర నుంచి చదువుతుండు. మరి ఆ బండారం ఏందయ్యా, మొత్తం మీద ఏం బయట పెడతావు, ఏం తెలుస్తావు, ఎన్ని రోజులు ఇదే మాట చదువుతావు, ఆ బండారం ఏందో బయట పెట్టు అని అంటాడు అనుకున్నా. అనలే, ఆ మాట కూడా అనలే. అండ్ అట్ ద సేమ్ టైం అట్లే కంటిన్యూ చేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసులు పెట్టుకొని ముఖ్యమంత్రి హోదా అభ్యర్థిగా ఎలా పోటీకి వస్తాడు, ఇట్లాంటి నేరస్తులు ఎదురు వస్తారా ఎన్నికల్లోకి, అది ఇది అని అంటుండు. ఒకవేళ కేసులు పెట్టుకొని ఎలా పోటీ చేస్తాడు, కేసులు పెట్టుకొని ఎలా ఓట్లు అడుగుతాడు, ఇలాంటి నేరస్తులు అన్నప్పుడైనా అదేంటండి, నిందితుడికి నేరస్తుడికి తేడా ఉంటుంది కదా, ఆయన నేరస్తుడు కాదు నిందితుడు. నిందితుడు ఓట్లు అడగకూడదు అని ఎక్కడా రాజ్యాంగంలో లేదు కదా, ఈ దేశ చట్ట ఎన్నికల వ్యవస్థలో అలా లేదు కదా అని అడుగుతాడు అనుకున్నా. అడగలే. దానికి ఎక్స్టెన్షన్గా ఈ కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత వచ్చి ఆయన ఓట్లు అడగమని చెప్పండి అని చెప్పి అంటుండు. అంటే ఒకవేళ కేసులున్న అంటే కేసులున్నోళ్ళు నేరం రుజువు కాకముందే ఎన్ని ఓట్లు అడగకూడదు అనుకున్నప్పుడు, మరి అటువంటి కేసుల మీద స్టేలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారిని కూడా రాజీనామా చేయమని మీరు అడుగుతారా, మరి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా అని ఆ జర్నలిస్ట్ గారు అడుగుతారేమో అనుకున్నా. ఎందుకంటే ఆ మండే వ్యక్తికి నాకు ఆయన మాటల్లో చూస్తే అర్థమవుతుంది ఏమని, కనీసం ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లోనూ ఆ మెచ్యూరిటీ లేదంటే బాగానే మాట్లాడతాడు ఒక అప్పుడప్పుడు. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నాడో సంబంధం లేకుండా కనీసం ఈ జర్నలిస్ట్ గారన్నా సరిదిద్దే ప్రయత్నం చేస్తారేమో అనుకున్నాం. అబ్బే లేదు, మధ్యలో ఒక పొల్లు వేస్తుండు మండుతుండు, ఒక పొల్లు వేస్తుండు మండుతుండు, మధ్యలో చలి కాంచుకునే వాళ్ళు కాంచుకుంటుండ్రు. ఆ తర్వాత దాన్ని ఆయనే కంటిన్యూ చేసుకుంటూ ఏంటండి లోకేష్ గారిని పప్పు అంటారు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిండు. మరి ఆయన పప్పు అనేటట్లయితే ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎందుకు, ఈ స్కూల్ ఎందుకు, కాలేజీలకు అన్నీ మూసేపించండి అని చెప్పి ఇంకేదో మాట్లాడుతుండు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చదివిన లోకేష్ గారిని పప్పు అంటే రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళు కాలేజీలన్నీ మూసేయించాలంట. అదేంటండి దానికి దీనికి ఏం సంబంధము అని అడుగుతారనుకున్న. అడగట్లే. ఆయన పప్పు అనడం అంటే రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళు కాలేజీలు మూసేయించాలి, చదువుకున్న గొప్పతనం మీద ఇంకేదో అంటుండే ఆయన. సరే పప్పు అనడం ఒక వ్యక్తి నాకు అనొచ్చా లేదా అనేది అనే వాళ్ళ వ్యక్తి వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. అలా అనొచ్చా లేదా అన్నది అదేమి ఒక బూతు పదం కాదు కాబట్టి అనేవాళ్ళు అంటారు అనేవారు సంథింగ్, అది మనం డిసైడ్ చేసే పదం కాదు. ఎందుకంటే బూతు అన్నప్పుడు ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆ పదం ఏ స్ట్రాటజీ దేని మీద వాడతారు, ఆ పదం దేనికి రిలేటెడ్గా వాడతారు. ఒక నాయకుడు అన్నప్పుడు తన వాగ్దాటితోనూ తన మేధో సంపత్తితోనూ లేకపోతే తను మాట్లాడే ఆ వేతోటి ప్రజలందరినీ ఒక విధంగా మ్యానిపులేట్ చేసి ప్రజలందరినీ ఆలోచించే విధంగా చేయడము, ప్రజలందరినీ నడిపించే విధంగా చేయడం వల్ల నాయకుడు అంటారు. ఈయనకు ఆ స్కిల్సే లేవు, మైక్ మీద కూర్చొని ఏదో మాట్లాడుతుంటాడు. ఆ ఈక్వేషన్లో వచ్చిండేది ఆయనకు ఆ పదం. సో ఎక్కడో చదువుకున్నాడు అంత పెద్ద తెలివివంతులు అనుకున్నప్పుడు వాళ్ళని గొప్ప అడ్మినిస్ట్రేటర్లు అంటారేమో కానీ గొప్ప నాయకులు అన్నారు కదా. నాయకుడు అనేది జనాలను నడిపించే వాళ్ళ నాయకుడు అంటారు, జనాలను ఆలోచించే వాళ్ళ చేసే విధంగా చేసే వాళ్ళు నాయకుడు అంటారు, జనాలను ఏకదాటిపై నడిపించి తన వాగ్దాటితోటి మ్యానిపులేట్ మౌల్డ్ చేయగలిగే వాళ్ళు నాయకుడు అంటారు. ఆ ఈక్వేషన్లకు ఆయన పదమండి. మరి ఆయన పదం అనడానికి రాష్ట్రంలో స్కూల్ మూసేయించడానికి ఏం సంబంధము, ఆ చర్చలో పార్టిసిపేట్ చేసిన ఆ గొప్ప నటుడు చెప్పాలి, ఈ గొప్ప జర్నలిస్ట్ గారు చెప్పాలి. అక్కడితో ఆయన ఆపకుండా ఇంకేదో అసెంబ్లీలోకి రావట్లేదు, సమస్యలు పరిష్కరించట్లేదు, వీళ్ళు వద్దామా, ఇంకేదో మొత్తం రాష్ట్రాన్ని తరపున నేనే ఫైట్ చేశాను, నేనే మొత్తం పోరాడానని చెప్పి ఆ హీరో గారు ఏదో చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ పార్టీ 23 ఎమ్మెల్యేలు మనం కొనేశారు కదా, అందుకని వాళ్ళు పోవట్లేదు అంట అని చెప్పి ఏదో ఆయన వర్షన్, ఆయన మొదలు చెప్పాను కదా ఒక పుల్ల అట్లా వేస్తున్నారని. ఆ పుల్ల అట్లా పెట్టినప్పుడు ఆయన చదువుతున్నాడు దానికి, మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, మొత్తం నాశనం చేశారని చెప్పి అప్పటికి కూడా ఆయన పార్టీ కండువాలు కప్పింది కానీ వేరే పార్టీలోకి వచ్చిన వాళ్ళను ఇలా మంత్రులు చేయలేదు, ఇలా చేయలేదు కదా అని చెబితే ఆయన ఏమంటున్నారు గొప్ప నటుడు గారు, అప్పుడు ఆదికేశవ నాయుడు గారిని తిరుమల టీటీడీ చైర్మన్ చేసిండ్రు కదా అని అంటే ఆయన ఇట్లా అంటున్నారు. అంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ చేయాలి అంటే ఒక పార్టీలో సభ్యత్వం ఉండాలా, నాకు అర్థం కావట్లేదు. టీటీడీ చైర్మన్ ఎవరినైనా చేయొచ్చు కదా, అంటే ఒక టీటీడీ చైర్మన్ చేయడానికి
ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలోకి మంత్రులు కావడానికి రెండూ సమానమా అంటే ఆ చర్చ చూసిన జనాలు అది సమానమని అనుకోవాలా? కానప్పుడు అబ్జెక్ట్ చేయాలిగా. ఇద్దరు సమానం ఎట్లయితారు? ఒక పార్టీకి గుర్తుంటుంది, ప్రజలు ఓట్లు వేస్తారు, దాని మీద అనర్హత పిటిషన్ వేసే విధంగా చట్టాలు ఉన్నాయి. వాళ్ళని ఇంకో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు వాళ్ళు అనర్హులుగా ప్రకటించాలి. వాళ్ళు మంత్రిగా కంటిన్యూ చేయాలి అంటే ఏ పార్టీలో అయితే మంత్రిగా ఉన్నారో ఆ పార్టీ తరఫున మళ్ళీ గెలవాలి. మరి దీనికి దానికి ఒకటి, నన్ను చేయొచ్చు టీటీడీ చైర్మన్, మిమ్మల్ని చేయొచ్చు, ఆడు కూర్చొని జర్నలిస్టు చేయొచ్చు, కానీ నన్ను అసెంబ్లీకి పంపించవచ్చా? అసెంబ్లీకి పంపించవచ్చా? పంపించాలి అంటే నాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలో, ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలో, లేకపోతే నన్ను మంత్రిని చేసిన తర్వాత ఇంకొక 6 నెలలలోపు నేను ఎక్కడి దగ్గర ఎమ్మెల్సీ గానో మంత్రి గానో గెలవాల్సి ఉంటుంది. మరి రెండు రిలేట్ చేస్తుంటే నేను అది కూడా అడగట్లేదు బాబే, అది కూడా అడగట్లేదు. మరి ఇది ఏం చర్చనో, లేకుంటే ఇదేం సలిమంటలు కాల్చుకోవడము? అండ్ అట్ ద సేమ్ టైం ఈ గొప్ప నటుడు ఏం చెబుతున్నాడంటే, ప్రతిపక్షానికి చెందిన ఒక మీడియా మీద విమర్శలు చేసుకుంటూ వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు కథనాలు ప్రదర్శిస్తున్నారు. ఇంకా అదొక ఇంకా ఛానల్ మీద కొన్ని విమర్శలు చేసిండు. కొంతవరకు ఆ ఛానల్ అని కాదు ఈ ఛానల్, ఇప్పుడు ఛానల్ అని అంటే ఏ పార్టీకి ఆ ఛానల్ ఉంది దాని మీద నో డౌట్. ఇంకా ఆయన గారు చెప్పినట్లు ఇంకో ఛానల్ మీద విమర్శలు చేసినట్లు, అదే ప్రతిపక్ష నాయకుడికి చెందిన ఒక ఛానల్ పేరు చెప్పుకుని ఆయన విమర్శలు చేసినట్లు ఆయన ఈయన మీద కథనాలు ఏదో ప్రసారం చేస్తున్నారు అని చెప్పి దాని మీదగానే ఏదో విమర్శలు చేసినారు. సో ఏ పార్టీ మీడియా కానీ ఆ పార్టీకి డప్పు కొట్టుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. దీనికి ఎక్స్టెన్షన్గా ఆయన ఉండవల్లి గారి మీద విమర్శలు చేసిండ్రు. ఆ ఉండవల్లి గారి మీద విమర్శలు చేసినప్పుడు మాత్రం ఈయన గారు ఇంకేదో ఉండవల్లి గారిని డిఫెండ్ చేసే ప్రయత్నం చేసినారని నాకు అనిపించింది. సో ఈ మొత్తం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నాకు ఇది అయిపోయిన తర్వాత నాకు ఇంకా కొన్ని అనుమానాలు ఇన్ ద సెన్స్ కొన్ని సినిమా సీన్లు కానీ గుర్తొచ్చాయి. ఏమని, అదేదో ఒక సినిమాలో ఉంటుంది, ఒక సినిమాలో ఉంటుంది. ఆ సినిమాలో డైలాగ్ ఏంది అంటే, పెళ్ళికొడుకు వచ్చాడు, రాజన్ వచ్చాడు, పెళ్ళికొడుకు తన బంధువులు అందరూ వచ్చారు, మీ నాన్న నేను పిలుస్తున్నా ఒకసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా అంటే పసక్కన వచ్చిపోతారు. ఎవరికి తెలియదు ఎప్పుడు వచ్చిండి ఎప్పుడు వెళ్ళిపోయాడు, వస్తారు వెళ్ళిపోతారు, మళ్ళీ పిలుస్తారు సేమ్ డైలాగ్. అలా ఈ మెరుపుతీగా కూడా, ఈ గొప్ప నటుడు అనే మెరుపుతీగ కూడా ఏదో ఒక రెండు ఛానల్లో వస్తాడు, ఆయన ఆయన ఎగిరేస్తాడు, ఆయన వీళ్ళు క్వశ్చన్ చేయరు, ఆయన వీళ్ళు ప్రశ్నించరు, ఆయనకు నోటికి వచ్చినట్లు ఎగిరేసిపోవడానికి వీళ్ళు ఒక గంట సేపు డిస్కషన్కి గంట సేపు పెడతారు చర్చ, ఆయన ఎగిరేసిపోతుంటాడు, ఆ ఎగిరేసిపోయేది వీళ్ళకు జనాలందరికీ చూపెడుతుంటారు. ఏం డిబేట్లు ఉండవు, క్వశ్చన్లు ఉండవు. మరి వాళ్ళ ఈ మెరుపుతీగా అక్కడికి ఎందుకు పోతాడో, వేరే వాళ్ళకి ఎందుకు పోడో, ఏమో ఆ మెరుపుతీగా తెలియాలి, వీళ్ళకు తెలియాలి, లేకపోతే అట్లీస్ట్ మీ దగ్గరికే వస్తాడేమో అడగండి. గంట సేపు స్పాన్సర్షిప్ కింద నా దగ్గర డబ్బులు లేకున్నా చందాలు వసూలు చేసుకున్నాను కనుక ఇంత రేట్ ఎంత ఉంటుందో చెప్తే ఆ పైసలన్నా ఇస్తానేమో, ఇవ్వగలుగుతానేమో, చందాలు వసూలైతే ఆ రేట్ ఇస్తా. మరి ఆ గంట సేపు నాలాంటి ఉన్నాను కూర్చోబెట్టి ఆ మెరుపుతీగా పిలిపించండి, క్లియర్ చేసుకోవాల్సిన డౌట్లు చాలా ఉన్నాయి, వస్తాడేమో. For more videos, please subscribe Yuva TV.